చాలా బాధాకరం. సుజన చౌదరి గారు లాంటి వారు ప్రెస్ మీట్ అనేది ఒకటి పెట్టి ఏ రకంగా అతను మ్యానిపులేట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారో అంతా అందరూ గమనిస్తున్నారు. ఒక చిన్న ఇన్ కెమెరా అయిన ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక బీజేపీ అతను నాతో మాటల సందర్భంగా సుజనా చౌదరి గారిని గురించి, సార్ ఈయన అర్ధాంతరంగా మా పార్టీలోకి వచ్చినారు, మా పార్టీలో కూడా ఉంటారా కంటిన్యూ అవుతారా లేదా అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు నేను ఆయనకు స్ట్రైట్ అవే చెప్పినాను, అయ్యా అతను 100% చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా పంపించిన తెలుగుదేశం ఏజెంట్. అతను సీఎం రమేష్ లేదా సుజనా చౌదరి లాంటి వాళ్ళను మీరు నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలనుకోవడం అనేది కుక్కతో కట్టుకొని సముద్రాన్ని ఈదాలా అనుకోవటం ఎంత పొరపాటో వీళ్ళని పెట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజకీయాలు చేయడం అనేది కూడా అంతే పొరపాటు. నీళ్లను దాటాలి అన్నప్పుడు ఏ ఎద్దుతో కనో లేదా ఏలియతో కనో పట్టుకుంటే అవతలికి దాటవచ్చునేమో కానీ కుక్కతో కనబట్టుకుంటే దాటడం సాధ్యం కాదు అని నేను నిర్మోహమాటంగా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈవెన్ బీజేపీ వారు కూడా వీళ్ళను నమ్మటం లేదు, వీళ్ళను సమగ్రంగా ఆదరించడం లేదు. అందరికీ తెలిసిన విషయమే, కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారో ఆలోచనను సుజనా చౌదరి గారు తీసుకుని బీజేపీలోకి రావడం జరిగింది. మిత్రులారా, ఒకే ఒకటి గమనించాలి ప్రెస్ మిత్రులు, ఈ 4 నెలల 5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినారు అనే మాటను ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కళ్ళు లేని కబోలుడు అనిపిస్తుంది. వచ్చిన రావడమే రైతు భరోసా పెట్టి ఎకరాకు 13,500 రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇచ్చి రైతుల పొలాలలో ఇతనాన్నైతా వారు వేసిన వారి పొలాలలో పైరునైతా పైరుకేసే ఎరువునైతా అన్న భావనతో ముందుకెళ్తున్నారు. అమ్మఒడి ద్వారా పేద పిల్లలను చదువు సంధం లేకుండా పరులకు తీసుకుపోతున్నారు. ఒక 15,000 రూపాయలను ప్రోత్సహించే విధంగా ఇచ్చి పిల్లలను స్కూలు పంపించి పిల్లల చేతిలో గుక్కులు కావాలి, వారి జోబిలో పెన్ను నవ్వాలి అన్న భావనతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కనపడతలేదా ఈ సుజనా చౌదరికి? అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఆటో వారికి, ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చి వారు నడిపే ఆటో స్టీరింగ్ నవ్వుతా, వారు తినే తిండిలో ఒక ముద్దనవుతా అనే భావనతో ముందుకెళ్తున్నారు. అది కనపడతలేదా ఈ సుజనా చౌదరి గారికి? అయ్యా మీరు ఈరోజు ఇలా ఆస్తులు నమ్మినారన్నట్టు కూడా తను ప్రెస్లో మాట్లాడినట్టు నేను చూడడం జరిగింది. ఎక్కడ ఒక్క ఎకరం భూమిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మి ఉన్నా లేదా ప్రభుత్వం అమ్మాలని ప్రయత్నం చేసి ఉన్నా దానికి రుజువులతో ఆధారాలతో ముందరకు రండి, లేదంటే మీరు నిరూపించలేకపోతే సుజనా చౌదరి గారు పార్లమెంటు ముందర ముక్కును భూమికి రాయాలి, అది చూపిస్తే సరే సరే దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చూపివ్వలేకపోతే యూనివర్సిటీల భూములను అమ్మినాడు అన్నది అతను చూపించలేకపోతే రేపు పొద్దున్నే అతను పార్లమెంటు ఎదురుగా మేము అతన్ని నిలబెడతాం. తప్పనిసరిగా సుజనా చౌదరి గారు లెంపలేసుకుని ముక్కును నేలకు రాయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
మేము ఎంతో కాలంగా బడుగు బలహీన వర్గాల ప్రజలం, ఎంతో కాలంగా చదువుకు దూరమై, దేవాలయాలకు దూరమై, ఊర్లో బావులకు దూరమై, రచ్చకట్టలకు దూరమై మేము ఎంతో దుర్భరమైన స్థితిలో జీవనం గడిపినాం. ఈరోజు ఇంగ్లీష్ విద్యను అందించి మమ్మల్ని దేశ విదేశాల్లో చదివించాలి, చట్టసభలకు పంపించాలి, పార్లమెంటుకు పంపించాలి అన్న భావనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఆ కడుపు మంటతోనే ఈరోజు ఇంగ్లీష్ విద్యకు మమ్మల్ని దూరం చేయాలి అన్న భావన మీలో స్పష్టంగా కనపడతా ఉంది. దయచేసి మమ్మల్ని ఇంగ్లీష్ విద్యకు దూరం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని సుజనా చౌదరి గారిని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా, రాబోయే పంచాయతీ ఎలక్షన్లు కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ రిజర్వేషన్లను చేసి బడుగు బలహీన వర్గాలకు సగం మంచిస్తా అని చెప్తున్నాడు. సీట్లను సగం మంచుతా, ప్రభుత్వాన్ని సగం మంచుతా అనే మాటను మాట్లాడుతున్నారు. ఉత్తరోత్తర అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు కానీ బడుగు బలహీన వర్గాలతోనే ముందుకు నడపాలి ఈ పార్టీని అన్న భావనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అట్లాంటి మరో అంబేద్కర్ లాగా అనిపిస్తున్నారు ఆయన, మరో జ్యోతిరావు పూణేలాగా అనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి ఆలోచన మీద మీరు నీరు చల్లాలి, బడుగు బలహీన వర్గాలను తొక్కిపెట్టాలి అన్న భావనను సుజనా చౌదరి గారు వీడనాడాలని కోరుతున్నాను. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా శాస్త్రీయమైన అంశాలతో నువ్వు ప్రెస్ మీట్ పెడితే దాన్ని అభినందిస్తాం. ఏదైనా పొరపాట్లుంటే మేము కూడా ఆత్మశోధన చేసుకుంటాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఊరికి అభాండాలు వేయాలి మా ప్రభుత్వం పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ బురద తల్లాలి అన్న దానికోసం ప్రెస్ మీట్లు పెట్టవద్దు అని హిత ఊరుతున్నా. అందరికీ నమస్కారం. మరి నేను ఒక్క విషయం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, దానికి రకరకాల అంశాలను జోడించి మరి ఇదే మాట్లాడేవాళ్ళు కార్పొరేట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్యారలల్గా ప్రతి విలేజ్ స్థాయిలో కూడా ఉండి మరి తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఫీజులు కట్టుకుని అయినా సరే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని మరి పంపించేటప్పుడు ఇటువంటి ఆలోచన కానీ ఇటువంటి విషయం వాళ్ళ దృష్టికి ఎందుకు రాలేదని మరి మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా నేను ఒక గైనకాలజిస్ట్ డాక్టర్, మరి మా దగ్గరికి ఎంతోమంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు తర్వాత ఏం చేస్తారని మేము అడిగినప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు మాతో చర్చించుకుని వాళ్ళు ఎంత కష్టమైన కూలి పని చేసుకునైనా పొలం అమ్మైనా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారని చెప్పడం నాకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినప్పుడు మేము నాడు నేడు ప్రోగ్రామ్స్ చాలా స్కూల్స్లో గెస్ట్గా కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు మైకు ముందుకు వచ్చి మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడలేని వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చి ఇన్నాళ్లకు మాకు మా కళలు నెరవేరుతున్నాయి, మేము ఎక్కువ ఫీజులు కట్టకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మా పిల్లల్ని మంచి చదువులు చదివించగలుగుతున్నామని వాళ్ళందరూ వాళ్ళు వచ్చి వాళ్ళు రెసిప్రికేట్ చేయడం జరిగింది. మేము అడ్రస్ చేసిన అన్ని మీటింగ్స్లో మరి ఒక డాక్టర్గా నేను పిల్లలకి చిన్నప్పుడు కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు, వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే అందుకుంచుకునే. Subscribe us and press the bell icon for more interesting updates.